ఆకాశవాణి ఆదిలాబాద్ నిండా నమస్కారం సునీల్ కుమార్ గారు అయితే ఇప్పుడు ఈ తర్బూజా ఇది ఎండాకాలంలో మనం చూస్తాం మరి ఈ పంటని సాగు చేయాలంటే ఏ సమయంలో విత్తుకుంటే మంచిగా ఉంటుంది అంటే దీన్ని విత్తే సమయం ఎప్పుడు చెప్తారా తర్బూజా విషయానికి వస్తే ఇదే పుచ్చ అని కూడా అంటాం ఈ పంట అనేది మనకు ముఖ్యంగా తక్కువ కాలంలో దాదాపు ఎనభై నుంచి తొంభై రోజుల్లో కూడా చాలా ఎక్కువ ఆదాయం సంపాదించడానికి రైతులకు అవకాశం ఉన్నటువంటి పంట దాదాపుగా మనం మంచిగా యాజమాన్య పద్ధతులు చేపడితే గనక ఒక ఎకరం విస్తీర్ణంలో పుచ్చ సాగు చేసినప్పుడు ఒక లక్ష రూపాయల వరకు కూడా మనం ఆదాయం పొందేటటువంటి అవకాశం ఉన్నది ఇది సరైన సమయం మనం పుచ్చ విత్తుకోవడానికి అంటే ఇప్పుడు డిసెంబర్ రెండవ పక్షం అంటే డిసెంబర్ పదిహేను నుండి జనవరి పదిహేను తారీఖు వరకు కూడా మనం ఈ పుచ్చను విత్తుకోవచ్చు కొంతవరకు వరకు ఆలస్యమైనా కూడా ఒక వారం నుంచి పది రోజుల వరకు పుచ్చను అటువంటి పరిస్థితుల్లో కూడా సాగు చేసుకోవచ్చు ఇప్పుడు ఇది సాగు చేయాలా విత్తుకోవాలంటే ఏ రకమైన భూములు ఉంటే ఈ పంటకు అనుకూలంగా ఉంటుంది చెప్తారు ముఖ్యంగా పుచ్చను ఎక్కువగా ఇసుక నీళ్ళల్లో సాగు చేస్తూ ఉంటారు నదీ తీర ప్రాంతాల్లో కూడా మన దేశంలో వివిధ రాష్ట్రాల్లో ఎక్కువ సాగు చేస్తూ ఉంటారు ఇంకోటి ముఖ్యంగా ఈ సేంద్రియ పదార్థం ఎక్కువగా ఉండి మురుగునీరు బయటకు పారించడానికి వసతున్నటువంటి నల్లరేగడి నేలలు నీళ్ళలు ఎర్ర నీళ్ళలు వీటిలో మనం పుచ్చను సాగు చేసుకోవచ్చు కాకపోతే ఏంటంటే మనము నేల యొక్క రసాయన గుణం అనేది చూసుకోవాలి ఎక్కువ ఆమ్ల నేలలైనా క్షార నీళ్ళ పుచ్చ సాగు పనికిరావు ఉదయని సూచిక అనేది ఆరు నుంచి ఆరు పాయింట్ ఏడు మధ్యలో ఉండేటట్లు చూసుకోవాలి ఇప్పుడు ఈ జాగ్రత్తలు సమస్యలు అయితే భూముల గురించి చెప్పినప్పుడు ఇప్పుడు ఏదైనా పంట మంచి ఎదగాల మంచి దిగుబడి రావాలంటే కొంత వాతావరణం కూడా ప్రభావం చూపుతుంది కదా మరి ఈ తరబూజ సాగుకు ఎసు వాతావరణం అయితే అనుకూలంగా ఉంటది ఎట్లా ఉండాలి വാതാവരണം పుచ్చ ఇతర తీగ జాతి పంటలు అయినటువంటి కాకర బీర దోస వీటిలాగానే పుచ్చ కూడా ఏంటంటే ఉష్ణమండల పంటలు ఇవన్నీ కూడా ఎక్కువ ఉష్ణోగ్రతలు అధిక ఉష్ణోగ్రతలు ఉండాలి అదే విధంగా తేమ తక్కువ ఉండి పొడి వాతావరణప్పుడు మంచి దిగుబడులు వస్తూ ఉంటాయి పంటలో మంచి ఎదుగుదల మంచి పూత కథ బాగుండాలంటే మన ఉష్ణోగ్రత విషయానికి వచ్చినప్పుడు ఇరవై ఐదు డిగ్రీల నుంచి ముప్పై ఐదు డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత ఉన్నప్పుడు మంచి పెరుగుదల అనేది పంటలో ఉంటుంది ఒకవేళ ఉష్ణోగ్రతలు అధికమైనప్పుడు ఒకవేళ ముప్పై ఆరు డిగ్రీల కంటే పైన కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు వెళ్ళిన సమయంలో మగ పుష్పాలు అనేవి ఎక్కువ రావడం జరుగుతుంది దీని వల్ల దిగుబడులు తగ్గిపోతా ఉంటాయి ఈ జాగ్రత్తలు మనం చూసుకొని ఈ సరైన సమయంలో మనం పుచ్చని సాగు చేసుకోవాలి మరి ఇప్పుడు సాగు చేయాలంటే ఈ విత్తనంలా ఏమన్నా రకాలు ఉన్నాయా ఉంటే విత్తన రకాల గురించి కూడా చెప్తారు పుచ్చలో రకాల విషయానికి మనకు అందుబాటులో ఉన్న రకాలు అసహి ఎమాటో అంటారు ఈ రకము విధంగా దీంట్లో చూసినట్లయితే గనుక పుచ్చ పండు దాదాపుగా ఆరు నుంచి ఎనిమిది కిలోల బరువు వరకు వస్తుంది ఈ రకం వచ్చేసి తొంభై రోజుల్లో కోతకు రావడం కూడా జరుగుతుంటది మనం ఎకరా విస్తీర్ణంలో సాగు చేసినప్పుడు తొంభై నుంచి వంద క్వింటాల వరకు దిగుబడి వచ్చేటటువంటి అవకాశం ఉంటది దీంతో పాటు షుగర్ బేబీ అనేటటువంటి రకం ఉన్నది ఇది కూడా కొంచెం త్వరగా ఎనభై రోజులలో కోతకు వచ్చేటటువంటి రకము దీనిలో చూసినప్పుడు పుచ్చపండు బరువు రెండు నుంచి మూడు కేజీల వరకు వచ్చే అవకాశం ఉంటుంది దీంట్లో కూడా ఎకరం విస్తీర్ణంలో సాగు చేసినప్పుడు అరవై కింటాల వరకు దిగుబడి సాధించేటటువంటి అవకాశం ఉంటది అదే విధంగా అర్క జ్యోతి అర్క మాణిక్ ఇవి కాకుండా మనకు హైబ్రిడ్ రకాలు అపూర్వాని స్వీట్ డ్రాగన్ మాధురి మధుబిందు ఇలాంటి అనేక రకాలైనటువంటి హైబ్రిడ్ రకాలు కూడా ఈ కొంత త్వరగా మన సూటి రకాల కంటే కూడా త్వరగా కోతకు వచ్చేటటువంటి ఈ హైబ్రిడ్ రకాలు కూడా అందుబాటులో ఉన్నాయి మరి ఇప్పుడు ఇన్ని రకాలు అందుబాటులో ఉన్నాయి అంటున్నారు మరి ఈ విత్తనం ఎంత మోతాదులో వాడాలా మళ్ళీ ఈ విత్తనాలు విత్తుకునేటప్పుడు విత్తనానికి విత్తనానికి మధ్య ఎంత దూరం పాటించాలా దాని గురించి కూడా చెప్తారు పుచ్చ సాగు విషయానికి వచ్చినప్పుడు ఒక ఎకరం విస్తీర్ణంలో పుచ్చను సాగు చేయాలంటే మనకు దాదాపుగా ఐదు వందల నుంచి ఆరు వందల గ్రాముల విత్తనం అనేది సరిపోతుంటుంది పుచ్చను మనము రెండు రకాలుగా సాగు చేసుకోవచ్చు సంప్రదాయ పద్ధతిలో ఆధునిక పద్ధతిలో ఎక్కువ వయసు వరకు సంప్రదాయ పద్ధతులు సాగు చేసినప్పుడు మనం ఏంటంటే కాలువలు తయారు చేసుకోవాలి కాలువలు అరవై సెంటీమీటర్లు అంటే రెండు ఫీట్ల వెడల్పు గలటువంటి కాలువలను మనము రెండున్నర నుంచి మూడు మీటర్ల దూరంగా తయారు చేసుకోవాలి రెండున్నర నుంచి మూడు అంటే ఎనిమిది నుంచి పది ఫీట్ల గ్యాప్ అనేది ఈ కాలువల మధ్య ఉండాలి ఈ కాలువలలో మనం ఏంటంటే రెండు వైపులా కూడా ఈ కాలువల పైన ఒక యాభై సెంటీమీటర్ల దూరంతో విత్తనాలు మనం విత్తుకోవచ్చు డైరెక్ట్ గా ఇట్లా మనం పత్తి ఎట్లయితే విత్తుకుంటామో మామూలుగా ఆ విధంగా కంది ఇలాంటి పంటలు విత్తుకున్నట్టు ఈ కాలువల పైన రెండు వైపులా కూడా యాభై సెంటీమీటర్ల దూరంలో విత్తుకోవచ్చు ఇది ఏంటంటే మనం కాలువల ద్వారా నీటిని పారిస్తూ ఉంటాం ఇది సాంప్రదాయ పద్ధతి దీంట్లో ఏంటంటే కొంచెం మనకు కలుపు సమస్య అనేది వస్తూ ఉంటది నీరు కూడా కొంచెం ఎక్కువ తక్కువ ఈ సమస్యలు అనేవి వస్తా ఉంటాయి ఇంకా ఆధునిక పద్ధతి విషయానికి వచ్చి ప్పుడు మనకి ఏంటంటే మనం బోదెలు తయారు చేసుకుంటాం నాలుగు ఫీట్లకు ఒక బోదె తయారు చేసుకొని బోధె పైన ఏంటంటే మనం డ్రిప్ పైప్ తో నీటిని ఇచ్చేటటువంటి అవకాశం ఉంటది తర్వాత మల్చి షీట్ తో మనము కవర్ చేసేస్తాం బోదెలను మల్చి షీట్ తో కప్పడం వల్ల మనకి ఏంటంటే కలుపు సమస్య రాదు పుచ్చలు ఒకటి తర్వాత నీటి యాజమాన్యం కూడా మనం డ్రిప్ ద్వారా చేపడతాం కాబట్టి నీటి యాజమాన్యం డ్రిప్ తో చేపట్టడము మల్చింగ్ షీట్ ద్వారా మనం కలుపును నివారించడము అదే విధంగా దానికి మొక్కల ఎదుగుదలకు అనుకూలమైన సూక్ష్మ వాతావరణం కూడా కలగజేస్తాం కాబట్టి ఈ మల్చింగ్ పద్ధతిలో పుచ్చ సాగు చేసినప్పుడు మనకు ముప్పై నుంచి నలభై శాతం వరకు కూడా దిగుబడులు పెరగడం మనం గమనిస్తా ఉన్నాం అయితే ఇప్పుడు దీంట్లో కలుపు సమస్య ఉంటే ఎలాంటి యాజమాన్య పద్ధతుల ద్వారా ఈ కలుపుని నివారించచ్చు సూచిస్తారా ఇప్పుడు కలుపు సమస్య అనేది ఏంటంటే మనం సంప్రదాయ పద్ధతిలో సాగు చేసినప్పుడు ఎక్కువగా వస్తా ఉంటాం దీని నివారణకై పుచ్చ విత్తినటువంటి నలభై ఎనిమిది గంటల లోపల ఇది పెండిమితలి అనే మందు ఒక ఎకరానికి రెండు వందల లీటర్ల నీటిలో ఒకటి పాయింట్ రెండు ఐదు లీటర్లు అంటే పన్నెండు వందల యాభై మిల్లీ లీటర్ల పెండిమితలి అనే మందును రెండు వందల లీటర్ల నీటిలో కలిపి మనము పుచ్చను విత్తినటువంటి నలభై ఎనిమిది గంటల లోపల చేసుకోవాలి మొదటి దశలో ఆ తర్వాత మనం పుచ్చలో కలుపు మందులు ఎటువంటి కలుపు మందులు కూడా వాడకూడదు తర్వాత కూలీల చేతనే ఒక రెండు నుంచి మూడు సార్లు కలుపు తీయించినట్లయితే ముఖ్యంగా మన నలభై నుంచి నలభై ఐదు రోజుల వరకు కలుపును నివారించినట్లయితే కనుక ఆ తర్వాత కలుపు సమస్య పుచ్చలో అంతగా ఉండదు మొదటి నలభై ఐదు రోజులు మాత్రం కలుపు పట్ల జాగ్రత్త వహించాల్సినటువంటి అవసరం ఉంటుంది అయితే ఇప్పుడు ఈ తరుబుజ సాగు చేస్తున్నప్పుడు మరి ఈ పంట ఎదుగుదలకు ఏ ఎరువులు అవసరం పడతాయి మరి ఈ ఎరువుల మోతాదు అంటే ఈ ఎరువుల యాజమాన్యం గురించి కూడా ఒకసారి వివరిస్తారా ఇప్పుడు పుచ్చ విషయానికి వచ్చినప్పుడు సేంద్రియ పదార్థం అనేది ఎక్కువ మొత్తాలు ఉండాలి కాబట్టి మనము పశువుల ఎరువు అనేది ఎకరానికి దాదాపుగా నాలుగు టన్నుల వరకు ఎకరానికి పశువుల ఎరువును మనం అందించాల్సినటువంటి అవసరం అనేది ఉంటుంది పశువుల ఎరువు లేనప్పుడు వర్మీ కంపోస్ట్ అయినా మనము అందించాల్సిన అవసరం ఉంటుంది పాటు రసాయనిక ఎరువులు సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ విషయానికి వస్తే ఎకరానికి నాలుగు బస్తాలు అదేవిధంగా యూరియా అంటే నీళ్ళ తయారు చేసే సమయంలో నలభై కిలోల యూరియా అదేవిధంగా ఆఫ్ పొటాష్ అయితే యాభై కిలోలు చివరి దుక్కిలో వేసుకోవాలి ఆ తర్వాత పైపాటుగా మొక్క మొలిచిన తర్వాత పుచ్చ విత్తిన ఇరవై ఐదు రోజుల తర్వాత పైపాటుగా ఒక నలభై కిలోల యూరియా వేసినట్లయితే సమపాలలో మనం ఎరువులను అందించినట్లు అవుతుంది మరి నీళ్ళ విషయంలోకి వస్తే మరి నీటి తడులు ఎప్పుడెప్పుడు ఇవ్వాలా ఎన్నిసార్లు ఎన్ని తడుల అవసరం ఉంటాయో చెప్తారా నీటి యాజమానం పుచ్చలో చాలా ముఖ్యమైన అంశం ఇతర పంటలతో పోల్చుకున్నప్పుడు ఏంటంటే మొదటి దశలో మనం విత్తిన మొదటి దశలో తర్వాత ఒకటి కాయ ఎదిగే దశలో రెండు సందర్భాల్లో చాలా జాగ్రత్తగా నీటి యాజమానం చేపట్టాలి విత్తిన తర్వాత మొలక వచ్చేంత వరకు కూడా జాగ్రత్తగా మనం తేమను దగ్గర నుంచి చూస్తూ ఎప్పటికప్పుడు నీటి తడులు ఇవ్వాలి ఒకసారి మొలిచిన తర్వాత పది రోజుల ఒకసారి మనం నీటి తడులు ఇవ్వాల్సిన అవసరం ఉంటది తర్వాత కాయ ఎదిగే దశలో కూడా నీరు తక్కువ కాకూడదు అదే విధంగా ఎక్కువ కాకూడదు అంటే ఈ రెండు సందర్భాల్లో కూడా అంటే కాయ పగులు వచ్చే అవకాశం ఉంటుంది నీళ్ళు ఎక్కువైనా కూడా కాయ పగిలిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ మనం సరైన అది చూసుకొని జాగ్రత్త వహించినట్లయితే కనుక పుచ్చలో మంచి దిగుబడి తప్పకుండా వస్తుంది అయితే సునీల్ కుమార్ గారు చివరిగా సస్య రక్షణ చర్యల గురించి మరి ఏ ఏ రకాల చీడపీడలు దీని మీద ప్రభావం చూపే అవకాశం ఉంటుంది తెగుళ్ళు చీడపీడలు వీటికి సంబంధించి వాటి నివారణకు ఎలాంటి సస్యరక్షణ చర్యలు ఉన్నాయో చెప్తారా సస్యరక్షణ విషయానికి వచ్చినప్పుడు మొదటగా గుమ్మడి పెంకు పురుగులు మొదటి దశలోనే ఇవి ఆకులను తింటా ఉంటాయి ఆకుల పైన రంధ్రాలు కూడా చేస్తూ ఉంటాయి వీటి నివారణకు మనం మలాతి అనే మందును లీటర్ నీటికి రెండు మిల్లీ లీటర్ల చొప్పున కలిపి పిచికారీ చేసుకోవాలి ఆ తర్వాత పండుయ కూడా కాత దశలో పండుగ ఎక్కువగా ఆశిస్తా ఉంటది పండుయకు సంబంధించి లింగాకర్షక ఆకర్షక బుట్టలు అనేవి మనకు మార్కెట్ లో దొరుకుతా ఉంటాయి చాలా చక్కగా పనిచేస్తాయి ఈ లింగాకర్షక మనం ఎకరానికి పది చొప్పున పెట్టినట్లయితే కనుక పండువిగను నివారించవచ్చు ఎటువంటి రసాయనాలు అవసరం లేకుండా నివారించుకోవచ్చు తర్వాత తెగులలో ఎక్కువగా వచ్చేది బూడిద తెగులు బూడిద తెగులు ఏందంటే పగలు బాగా ఉష్ణోగ్రత ఉండి రాత్రి బాగా చలి ఉన్నప్పుడు అలాంటి సందర్భాల్లో బూడిద తెగులు ఎక్కువ వస్తా ఉంటది కాబట్టి మనం బూడిద బూడిదేగుల నివారణకు ఒక లీటర్ నీటికి ఒక మిలీ లీటర్ ట్రైడే మార్ఫ్ లేదా ఒక మిలీ లీటర్లు డైన అనే మందును కలిపి పిచికారీ చేస్తే బూడిద తేగులను మనం నివారించుకోవచ్చు దీంతో పాటు మచ్చ తెగులు కూడా మనం పుచ్చలో చూడవచ్చు ఈ సాకు మచ్చ తెగులు నివారణకు కూడా అనే మందును నీటికి చొప్పున కలిపి చేసినట్లయితే ఈ మచ్చ తెగులను కూడా మనం నివారించుకోవచ్చు చాలా సంతోషం సునీల్ కుమార్ గారు ముఖ్యంగా ఈ తరబుజ సాగుకు సంబంధించి ఎన్నో విషయాన్ని చెప్పిండ్రు ముఖ్యంగా సస్య రక్షణ చర్యలు గాని విత్తన మోతాదు విత్తన ఎంపిక అట్లాగే కలుపు యాజమాన్యం నీటి యాజమాన్యం ఎరువుల గురించి ఇది తక్కువ కాలంలో తక్కువ ఖర్చుతో పెట్టుకునే పంట మరి రైతులు ఈ పంట ఇటువైపు కొంత దృష్టి పెట్టి ఇలాంటి పంటల్ని ఎంపిక చేసుకొని సాగు చేసి మంచిగా ఆర్థికంగా లాభపడతారని ఆశిస్తూ ఇప్పుడు మీరు చెప్పిన ఈ సాగు పద్ధతులు సస్యరక్షణ చర్యలు ఏవైతే ఉన్నాయో అవి రైతులకు ఉపయోగపడతాయని భావిస్తూ ఈ చక్కటి సమాచారాన్ని తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు నమస్కారం నమస్కారం సబ్స్క్రైబ్ షేర్ చేసి